ఈరోజు భారతదేశంలో మహిళలకు వాళ్ళకి తగిన గౌరవం గాని రక్షణ గాని లేవు. ఇది మీ ఛానల్స్ లోనే మీ పేపర్స్ లోనే రోజుకి మనం చూస్తున్నాం. మినిమం 5-6 అమ్మాయిలు రేప్, 5-6 అమ్మాయిలు మర్డర్, ఇది కామన్ గా జరుగుతుంది. సరే దీనికి ఎప్పుడు రక్షణ వస్తుంది? దీనికి ఎప్పుడు ఒక అంటే ఒక ప్రొటెక్షన్ వస్తుంది తెలియదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది దేశంలో, రాష్ట్రంలో ఫ్లైఓవర్ కట్టాము, కాలేజీ కట్టాము, అది కట్టాము, ఇది కట్టాము, అన్నీ ఓకే, కానీ మహిళలకి రక్షణ అనేది లేదు. మేమన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ దుబాయ్లో ఉన్నాం. సరే నైట్ టైం ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ నైట్ అయిపోయిన తర్వాత సరదాగా నడిచి వెళ్దామని చెప్పి దుబాయ్ అంతా రాత్రి ఒక 12 గంటల తర్వాత నడిచి వెళ్తే అమ్మాయిలు హౌస్ వైఫ్ వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, పోతున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు, గ్రూప్లో కూడా కాదు. నేను మా ఫ్రెండ్ని అడిగాను, ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు కదా ఇక్కడ, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటే ఏ ప్రాబ్లం లేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ టైంలో నేను ఒక్క పోలీస్ కారు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ నేను చూడలా. పగల్లో ఒకసారే చూశాను, ఒక కారు వెళ్ళి చూశాను, అది కూడా ఏదో సమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇలాంటి అంటే విదేశాలు ఎక్కడ వెళ్ళినా మహిళలకు రక్షణ ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు, రోజుకి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మన మన ఇంటి ఫ్యామిలీ మ్యాటర్ కాదు కదా, పక్క ఇంటిది కదా, ఎదురింటిది కదా అని చెప్పి మనం చాలా కూల్గా తీసుకుంటున్నాం. అదే చాలా తప్పు. రేపు అది మీ ఇంట్లోనే జరగవచ్చు. మీ ఇంట్లో జరిగి మీ తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడే పిల్లలు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, 5th క్లాస్ నుంచి జరుగుతున్న పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్లు నేర్పించండి, పంపించండి. వాళ్ళకి అన్నీ కరాటే ఒకటే కాదు, కరాటే ఉంది, జూడో ఉంది, తైక్వాండో ఉంది, కుంగ్ఫు ఉంది, జుజుట్సు ఉంది, ఏదో ఒకటి నేర్పించండి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ మనసులో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారు. సపోజ్ హస్బెండ్ ఆఫీస్లో ఉంటే పాప ఇంటికి వచ్చిందా, లేకపోతే పని మనిషి ఇంట్లో ఉంటే మొగుడు పిల్ల ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిందా, టెన్షన్ వాళ్ళకి. అదేవిధంగా పిల్లలు రేపు కాలేజీ అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలి, మరి నైట్ డ్యూటీలు పడతాయి, మరి పంపాలి కదా, మరి ఇల్లు నడిపించేది వాళ్ళే కదా, మరి అది ఒక దిగులు వాళ్ళకి. విదేశాలకు వెళ్ళాలి చదవడానికి. సో ఎన్నాళ్ళు ఇలా మీరు ఉంటారు, తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎన్నాళ్ళు మీరు ఉంటారు, ఎన్నాళ్ళు మీరు పోలీస్ మీద మీరు ఆధారపడి ఉంటారు? పాపం పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళకి స్టాఫ్ సరిపోవట్లేదు, విఐపీస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, ఏదైనా గొడవలు జరిగినట్టు వెళ్ళాలి, ఏదైనా థెఫ్ట్ జరిగినట్టు వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? సో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఇది ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పేది పేరెంట్స్కి. జరిగినప్పుడు చూద్దాం కాదు, ఇది జరిగిన తర్వాత చేసి ప్రయోజనం లేదు. సో జరిగే ముందు మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి, పిల్లల భవిష్యత్తుని, పిల్లల గౌరవాన్ని, పిల్లల మర్యాదని, పరువుని మీరు కాపాడండి. రేపు మీరు వల్ల ఆ పరువు కానీ వాళ్ళ గౌరవం పోయిందని బట్టిగా ఆ బ్లేమ్ తీసుకోవద్దు, మీరు నేర్పించండి అని చెప్పి, అలాగే స్కూల్స్, కాలేజెస్లో అన్నిట్లో మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను, దయచేసి స్కూల్లో వారానికి 3 క్లాసు, అరగంట చాలు, బలవంతంగా దానికి అటెండెన్స్ పెట్టి నేర్పించండి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ రేపు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళు డిఫెండ్ చేసినప్పుడు ఇది చేసిన మంచి పని అని చెప్పి డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి మహిళా దినోత్సవం చాలామంది మహిళలకు అవార్డు ఇస్తూ, ముఖ్యంగా స్కూల్ పిల్లలు, ఒక 2000 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలకి కొందరు వచ్చేసి చేయి పెట్టేటప్పుడు అది మంచి ఉద్దేశంతో చేయి పెడుతున్నారా, చెడు ఉద్దేశం పెడుతున్నారా అనేది ఎవరికి తెలియదు, అమాయకులు పాపం. అలా పాపం చాలామంది పరవర్షన్ ఉన్న వాళ్ళు షాడీస్ చాలామంది చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు తెలుసా? తెలీదు. తల్లిదండ్రులు ఇంటి వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ అక్కడ జరిగినా కూడా పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పరు, చెప్పలేరు, భయం, సిగ్గు. కాబట్టి పిల్లలకు దయచేసి నేర్పించండి చెప్పి.